తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత 17 సంవత్సరాలుగా వైసీపీ సీనియర్ నాయకులు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అజ్జరపు లక్ష్మీ సుందర్రావు మెమోరియల్ క్రీడా సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్ హాజరై క్రికెట్, వాలీబాల్, చెస్ ముగ్గులు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానోత్సవం చేశారు. వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రేపు భోగి, ఎల్లుండ పెద్ద పండగ, సంక్రాంతి, కనుమ, మనం అందరం కూడా తెలుగింటి వాళ్ళం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మరి సంక్రాంతి పండుగ రోజున మన ఈ వార్డులో అజరపు వాసు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అభిప్రాయ చెప్తున్నారు. 17-18 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా నా సొంత కుటుంబం అని భావిస్తూ మరి ఒక కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఉంటారో అదే రకంగా వాసు గారు కుటుంబ సభ్యుల కింద ఈ వార్డులో ఉన్న అంకచెల్లమ్మలు కానీ అన్నదమ్ములు కానీ మరి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మరి ముందరికెళ్తున్న వాసు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి క్రికెట్ టోర్నమెంట్ ని అదేవిధంగా కబడ్డీ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, చెస్, క్యారమ్స్ ఇట్లాగా ముగ్గులు పోటీలు అన్ని కార్యక్రమాలను కూడా రాజమండ్రి ఒక్క రాజమండ్రి నగరమే కాకుండా క్రికెట్ అయితే ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతూ అందరినీ కూడా మమేకం చేస్తూ ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్స్ సైతము మరి ఆడుతూ మరి రాజమండ్రి నగరానికి ఒక శోభ తీసుకొచ్చే విధంగా మరి కార్యక్రమాలు చేస్తున్న వాసు మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ రోజున వర్షం లేకుండా ఉండుంటే ఈ రెండు వీధులు కూడా మరి నిండిపోయే విధంగా మరి వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా గడిపేవారు. మరి వర్షాభావం వలన మరి త్వరగా కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తూ మరి అక్కజెల్లమ్మల్లో ఎవరు గెలిచారు అనేది రానున్న ఒక 5 నిమిషాల్లో మరి ముగ్గుల్లో పోటీలో ఎవరు గెలిచారు అనేది కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సామ్రాజ్యం గారు, విశాలాక్షి గారు, ఇంకొక ఆమె కూడా వచ్చారు, ముగ్గురు వచ్చేవారు. ఈ రోజున మరి మీరు జడ్జిమెంట్ కూడా పర్ఫెక్ట్ గా జడ్జిమెంట్ చేస్తారు, ఎక్కడ కూడా బయాస్ లేకుండా జడ్జిమెంట్ చేస్తారని నేతం ఉన్నా సరే అమ్మా పలానా కార్యక్రమం పెట్టాలి టైం అయిపోయింది అని చెప్పి నన్ను వినండి తట్టి నా వెనకాల ఉన్న ముందు నా స్నేహితులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాజమండ్రిలో ఎంతో మంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా 1-2 సంవత్సరాలు చేసి కుదిరేసిన సందర్భం ఉన్నారు. కానీ 17-18 సంవత్సరాలు నా వెనకాల ఉంది నన్ను నడిపిస్తున్న మీ అందరికీ కూడా ముందుగా నేను పాదాలు వందనాలు తెలియపరచుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుగా పోలీస్ కమిషనర్ మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడగలరు కాబట్టి ముందు ఆవిడ మాట్లాడిన తర్వాత దాన్ని వేచి చేసిన పెద్దవాళ్ళందరూ మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మన గౌరవ పోలీస్ విజయలక్ష్మి గారిని ఎందుకంటే ఆవిడ ఎంత వయసులో కూడా మన కార్యక్రమం ఏదైనా ఉన్నా మన వార్డులో ఎప్పుడు పిలిచినా నేను వస్తానమ్మా వాసు అని ఖచ్చితంగా 5-10 నిమిషాల ముందైనా సరే వచ్చి మనిషి ఎందుకంటే మన ఆపురాలు ఆవిడ అని గురి ముందుగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రేపు భోగి, ఎల్లుండ పెద్ద పండగ, సంక్రాంతి, కనుమ, మనం అందరం కూడా తెలుగింటి వాళ్ళం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మరి సంక్రాంతి పండుగ రోజున మన ఈ వార్డులో అజరపు వాసు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అభిప్రాయ చెప్తున్నారు. 17-18 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా నా సొంత కుటుంబం అని భావిస్తూ
మరి ఒక కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే ఉంటారో అదే రకంగా వాసు గారు కుటుంబ సభ్యుల కింద ఈ వార్డ్ లో ఉన్న అంకశల్లమ్మలు గాని అన్నదమ్ములు గాని మరి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మరి ముందరికెళ్తున్న వాసు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి క్రికెట్ టోర్నమెంట్ ని అదే విధంగా కబడ్డీ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ చెస్ క్యారమ్స్ ఇట్లాగా ముగ్గులు పోటీలు అన్ని కార్యక్రమాలు కూడా రాజమండ్రి ఒక్క రాజమండ్రి నగరమే కాకుండా క్రికెట్ అయితే ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతూ అందరినీ కూడా మమేకం చేస్తూ ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్స్ సైతం మరి ఆడుతూ మరి రాజమండ్రి నగరానికి ఒక శోభ తీసుకొచ్చే విధంగా మరి కార్యక్రమాలు చేస్తున్న వాసు మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ రోజున వర్షం లేకుండా ఉండుంటే ఈ రెండు వీధులు కూడా మరి నిండిపోయే విధంగా మరి వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా గడిపేవారు మరి వర్షాభావం వలన మరి త్వరగా కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తూ మరి అక్కజెల్లమ్మల్లో ఎవరు గెలిచారో అనేది రానున్న ఒక 5 నిమిషాల్లో మరి ముగ్గుల్లో పోటీల్లో ఎవరు గెలిచారనేది కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సామ్రాజ్యం గారు విశాలాక్షి గారు ఇంకొక ఆమె కూడా వచ్చారు ముగ్గురు వచ్చేవారు ఈ రోజున మరి మీరు జడ్జిమెంట్ కూడా పర్ఫెక్ట్ గా జడ్జిమెంట్ చేస్తారు ఎక్కడ కూడా బయాస్ లేకుండా జడ్జిమెంట్ చేస్తారని నేతం ఉన్నా సరే అమ్మ పలానా కార్యక్రమం పెట్టాలి టైం అయిపోయింది అని చెప్పి నన్ను వినండి తట్టి నా వెనకాల ఉన్న ముందు నా స్నేహితులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాజమండ్రిలో ఎంతో మంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా 1-2 సంవత్సరాలు చేసి కుదిరేసిన సందర్భం ఉన్నారు కానీ 17-18 సంవత్సరాలు నా వెనకాల ఉంది నన్ను నడిపిస్తున్న మీ అందరికీ కూడా ముందుగా నేను పాదాలు వందనాలు తెలియపరుచుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుగా పోలీస్ కమిషనర్ మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడగలరు కాబట్టి ముందు ఆవిడ మాట్లాడిన తర్వాత దాన్ని వేచి చేసిన పెద్దవాళ్ళందరూ మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మన గౌరవ పోలీస్ లక్ష్మి గారిని ఎందుకంటే ఆవిడ ఇంత వయసులో కూడా మన కార్యక్రమం ఏదైనా ఉన్నా మన వార్డులో ఎప్పుడు పిలిచినా నేను వస్తానమ్మా వాసు అని ఖచ్చితంగా 5 నిమిషాలు 10 నిమిషాలు ముందైనా సరే వచ్చి మనిషి ఎందుకంటే మన ఆప్తురాలు ఆవిడ అందుకని ముందుగా ఆవిడ మాట్లాడాలని కోరుకుంటున్నాను